ఎత్తున్నాను కదా చరి పాపం వాటర్ వాటర్ రిక్వైర్మెంట్ అదేనమ్మా బోర్ వేసి బోర్ ఎకరానికి ఎంత వచ్చింది ఎంపిక అమ్మా అమ్మ ఇంకా అది పండలేదమ్మా చాలు అందుకంటే లమ్మసింగి ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రాబెరీ ఫార్మ్స్ అలాగే బ్రోకలీ చికనీ మిగిలినటువంటి కొన్ని ఫ్లవర్స్ని కూడా ఈ ప్రాంతంలో ఏ రకంగా పండిస్తూ ఉన్నారు అనేటువంటిది సందర్శించడం జరిగింది. లమసింగ్కి సంబంధించి ఏ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం ఖ్యాతి చెందిందో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఒక వారం రోజులుగా కాశ్మీర్ని తలపించేటువంటి టెంపరేచర్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందాలను కానీ ఏ రకంగా ప్రపంచానికి చాటి చెప్పాలి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంకా ఈ ప్రాంతాన్ని సుందరంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ మరిన్ని రిసార్ట్స్ని ఏ రకంగా తీసుకురావాలి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏ రకంగా పుష్ చేయాలి అనేటువంటి అన్నింటి మీద కూడా ఎవరు శాసనసభ్యుల గారితో కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఇవి ఈ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ దీనికి ఈ ప్రాంతానికి వని తీసుకొస్తుందంటే అది కేవలం టూరిజం మాత్రమే ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా కూడా మంచి చేయగలదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా గిరిజన యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి కానీ లేదా వ్యవసాయం చేసుకునేటువంటి దానికి కానీ ఇప్పుడే పాడేరుకు సంబంధించినటువంటి ఆర్ఐఆర్ఎస్లో కూడా ట్యూలిప్స్ని అనుకూలంగా ఈ వాతావరణం ఉందనేటువంటిది కూడా కొన్ని ట్యూలిప్స్కి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసినటువంటి దాంట్లో అవి కూడా సక్సెస్ అయ్యాయనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు కాశ్మీర్ లాంటి శ్రీనగర్ లాంటి ప్రాంతంలో ట్యూలిప్ గార్డెన్స్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత చెందిందో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా అవగానే సక్సెస్ అయితే కొన్ని ట్యూలిప్ గార్డెన్స్ని కూడా ఈ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనం అభివృద్ధి చేస్తే టూరిజం పరంగా వాటికి కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనేటువంటిది కూడా వారు చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఏ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా గిరిజన రైతాంగానికి సంబంధించి ఏ రకంగా వారికి అనుకూలంగా ఉంటుందో ఏ రకం ఏ ఈ వాతావరణానికి సంబంధించి ఏ పంటలు అయితే బాగుంటాయో అన్నటువంటి దాని మీద కూడా ఒక స్టడీని మరింతగా చేసి అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి విధంగా వ్యవసాయానికి కానీ టూరిజంగా కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి దానికి ఒక సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయిలో దీని గుర్తింపును తీసుకొచ్చేటువంటి దానికి తప్పకుండా ఒక పక్క పాడేరులో వంజంగి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లమసింగి కానీ ఒక పక్క అరకు కానీ ఒక పక్క మారేడుమిల్లి కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకా ప్రపంచానికి మరింతగా చాటి చెప్పాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. దానికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి అందరం కలిసికట్టుగా తప్పకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.